హాయ్, వెల్కమ్ టు ట్రావెల్ విసర్జీ. నేను ఒక కొత్త ట్రిప్ అయితే కనుక ప్లాన్ చేస్తున్నానండి. అది వచ్చేప్పటికి కర్ణాటక స్టేట్ లో ఉన్న గోకర్ణ అండ్ ముద్దేశ్వర అనమాట. ఈ రెండు ప్లేసెస్ విజిట్ చేయడానికైతే కనుక నేను ఒక 4000 రూపీస్ బడ్జెట్ అయితే కనుక ప్లాన్ చేసుకోవడం జరిగింది. 2 డేస్ వచ్చేసి గోకర్ణలో స్టే అండి, 1 డే వచ్చేప్పటికి ముద్దేశ్వరలో స్టే అనమాట. నేను మార్చ్1 శివరాత్రి రోజునైతే కనుక ముద్దేశ్వర టెంపుల్ విజిట్ అనుకుంటున్నాను. అందుకే నేను ఫిబ్రవరి 26th నైట్ అయితే కనుక విజయవాడ నుంచి నా జర్నీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ ట్రిప్ కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ట్రిప్ బడ్జెట్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాను, అక్కడ ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయడానికి ఉన్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ వీడియోలో అయితే కనుక మీతో షేర్ చేసుకున్నాను. వీడియో అయితే కనుక లాస్ట్ వరకు చూడండి. గోకర్ణ అండ్ ముద్దేశ్వర ట్రిప్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్ లో గానీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో గానీ మీ మెసేజ్ చేయండి, నేను రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను. ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. విజయవాడ నుంచి గోకర్ణకి నా ట్రిప్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది. విజయవాడ నుంచి గోకర్ణ వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ కానీ బస్ సర్వీస్ కానీ అవైలబిలిటీ లేదండి. మనం హుబ్లీ కానీ బెంగళూరు కానీ వెళ్ళి అక్కడ నుంచి వేరే ట్రైన్ కానీ బస్ కానీ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. నేను విజయవాడ నుంచి హుబ్లీకి అయితే కనుక అమరావతి ఎక్స్ప్రెస్కి ట్రైన్ టికెట్ తీసుకున్నాను. ఇది ప్రతిరోజు విజయవాడలో 7:50 స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 11:30 హుబ్లీ రీచ్ అవుతుంది. విజయవాడ నుంచి హుబ్లీకి 16 అవర్స్ ట్రైన్ జర్నీ అయితే కనుక ఉందండి. అలాగే హుబ్లీ నుంచి గోకర్ణకి 4 to 5 అవర్స్ బస్ జర్నీ ఉంటుందన్నమాట. టోటల్గా ఒక 20-22 అవర్స్ అయితే కనుక టైం పడుతుంది విజయవాడ నుంచి గోకర్ణ రీచ్ అవ్వడానికి. ఒకవేళ మనం బెంగళూరు కానీ చెన్నై కానీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇంకా లాంగ్ జర్నీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే విజయవాడ నుంచి బెంగళూరుకి 16 అవర్స్ దాకా జర్నీ ఉంది, మళ్ళీ బెంగళూరు నుంచి గోకర్ణకి వచ్చేప్పుడు ఒక 12-13 అవర్స్ జర్నీ ఉందన్నమాట. సో హుబ్లీ రూట్ అయితే కనుక మనకి షార్ట్కట్ రూట్ అని అయితే కనుక చెప్పచ్చు. గోకర్ణ అండ్ ముద్దేశ్వర ట్రిప్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. నాకు ట్రైన్ టికెట్స్కి ఎంత ఖర్చు అయింది, బస్ టికెట్స్కి, హోటల్స్కి, ఇంకా ఫుడ్ ఎక్స్పెన్సెస్కి, లోకల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎంత అయింది, అలాగే ఈ ట్రిప్ నేను ఎంత బడ్జెట్లో ప్లాన్ చేసుకుని కంప్లీట్ చేస్తున్నాను, ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ ఇండియాలో ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా సరే ఎలాంటి కోవిడ్ రిస్ట్రిక్షన్స్ కానీ రూల్స్ కానీ లేవండి. బట్ సేఫ్ సైడ్కి మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కాపీ ఒకటి మీరు సాఫ్ట్ కాపీ ఫోన్లో పెట్టుకుంటే సరిపోతుంది. గోకర్ణ ట్రిప్ బడ్జెట్ డీటెయిల్స్ వచ్చేప్పటికి విధంగా ఉందండి. విజయవాడ టు హుబ్లీ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 400 రూపీస్ అనమాట. అప్ అండ్ డౌన్ కలిపి 800 రూపీస్ అవుతుంది. హుబ్లీ టు గోకర్ణ బస్ కాస్ట్ వచ్చేప్పటికి 225 అండి. అప్ అండ్ డౌన్ కలిపి మీకు 450 రూపీస్ అవుతుంది. గోకర్ణ హోటల్ కాస్ట్ వచ్చేప్పటికి 2 డేస్కి 700 రూపీస్ అండి. అలాగే ముద్దేశ్వరలో హోటల్ కాస్ట్ వచ్చేప్పటికి 1 డేకి 600 రూపీస్ అనమాట. ఇంకా లోకల్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేప్పటికి ఒక 500 రూపీస్ని యాడ్ చేసుకున్నాను. అలాగే యాక్టివిటీస్ ఇంకా ఏదైనా ఎంట్రీ టికెట్ ఉంటే దానికి వచ్చేసి ఒక 500 రూపీస్ని అయితే కనుక యాడ్ చేసుకోవడం జరిగింది. ఫుడ్కి అయితే కనుక నేను ఎలాంటి అమౌంట్ యాడ్ చేయలేదని మన ఇష్టం అనమాట. టోటల్గా ఇక్కడికి ట్రిప్ బడ్జెట్ కాస్ట్ వచ్చేప్పటికి 3,550 రూపీస్ అవుతుంది. నేను ఈ ట్రిప్ని అయితే కనుక ఒక 3,000 రూపీస్ నుంచి 4,000 రూపీస్ మధ్యలో కంప్లీట్ చేసే విధంగా అయితే కనుక ప్లాన్ చేసుకున్నాను. ఫుడ్ యాడ్ చేసుకుంటే ఇంకొక 1,500 రూపీస్ అయితే కనుక అవుతుందండి. ఈ ట్రిప్లో 2 నైట్స్ వచ్చేసి గోకర్ణలో స్టే ఉంటుంది. 1 నైట్ వచ్చేప్పటికి ముద్దేశ్వరలో స్టే అండి. అక్కడికి 4 డేస్ అయిపోతుంది అనమాట. ఇంకొక 1 డే వచ్చేప్పటికి నా అప్ అండ్ డౌన్ ట్రైన్ జర్నీస్, బస్ జర్నీస్ అనమాట. టోటల్గా 5 డేస్ అయితే కనుక ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. విజయవాడ నుంచి హుబ్లీకి ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి స్లీపర్ క్లాస్కి 380 రూపీస్ అండి. ఇంటర్నెట్ ఛార్జెస్తో కలిపితే మీకు 400 రూపీస్ అవుతుందన్నమాట. అప్ అండ్ డౌన్ వచ్చేప్పుడు మీకు 800 రూపీస్ అయితే కనుక విజయవాడ టు హుబ్లీ, హుబ్లీ టు విజయవాడకి ట్రైన్ టికెట్ కాస్ట్ అండి, స్లీపర్ క్లాస్ అనమాట. హుబ్లీ నుంచి గోకర్ణకి బస్ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 190 రూపీస్ అండి. అప్ అండ్ డౌన్ వచ్చేప్పటికి 400 రూపీస్ అవుతుంది. నేను ఇంకొక 50 రూపీస్ ఎక్స్ట్రానే యాడ్ చేసుకుంటున్నాను. టోటల్గా 450 రూపీస్ అనమాట. హుబ్లీ టు గోకర్ణ, గోకర్ణ టు హుబ్లీ. గోకర్ణలో హోటల్స్ కాస్ట్ వచ్చేప్పటికి మీకు మినిమం 350 రూపీస్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుందండి. నేనైతే కనుక హోటల్స్ బుక్ చేసుకోవడానికి agoda.com అండ్ మేక్ మై ట్రిప్ ఈ రెండు వెబ్సైట్లు అయితే కనుక యూజ్ చేస్తాను. 80% నేను అగోడా వెబ్సైటే యూజ్ చేస్తానండి, తర్వాత మేక్ మై ట్రిప్ అనమాట. మీకు వీకెండ్స్ వచ్చేప్పటికంటే సాటర్డే సండే వచ్చేప్పటికి రూమ్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక నార్మల్ డేస్ అయితే కనుక రూమ్ కాస్ట్ తక్కువగానే ఉంటుంది. అదే మీరు ఒక 1 మంత్ ముందుగానే ప్లాన్ చేసుకుంటే మీకు సాటర్డే సండే కూడా నార్మల్గానే రేట్కి అయితే కనుక రూమ్ దొరికే అవకాశం ఉంటుంది. నేనైతే కనుక
సింగిల్ పర్సన్ కాబట్టి నేను డార్మెటరీ అయితే కనుక సెలెక్ట్ చేసుకుంటానండి. ఏసీ డార్మెటరీ కానీ నాన్ ఏసీ కానీ చూస్తాను, ఏది ప్రిఫర్ అయితే అదనమాట. నాకు వచ్చేటప్పటికి agoda.comలో నాకు గోకర్ణకి వాక్బుల్ డిస్టెన్స్, అంటే బస్టాండ్ నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లో హాస్టల్ ఇట్ అని చెప్పి అయితే కనుక ఒక హోటల్ కనిపించిందండి. అది వచ్చేటప్పటికి 1 డేకి వాళ్ళు 340 రూపీస్ అయితే కనుక చార్జ్ చేస్తారనమాట. ఏసీ రూమ్ అనమాట, 1 పర్సన్ అండి. డార్మెటరీ అంటే ఒక 8 మంది కలిసి ఒక రూమ్లో ఉండే డార్మెటరీ అనమాట. నేనైతే కనుక ఇది బుక్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు 2 పర్సన్స్ కానీ 3 పర్సన్స్ 4 పర్సన్ ఉంటే కనుక మీరు సింగిల్ రూమ్స్ కానీ డబుల్ రూమ్ కానీ బుక్ చేసుకోండి. అందులో అయితే కనుక 2 పర్సన్ 3 పర్సన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అది వచ్చినప్పుడు మీకు మినిమం 600 రూపీస్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతాయండి. 600 నుంచి 1000 మధ్యలో అయితే కనుక మీకు అవైలబిలిటీ ఉంటుంది. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే గోకర్ణ బస్టాండ్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో ఉందా లేకపోతే లాంగ్ డిస్టెన్స్లో ఉందా అనేది అయితే కనుక మీరు గూగుల్ మ్యాప్ని బట్టి చూడండి. లేకపోతే ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే అందులో వాళ్ళు డీటెయిల్స్ అయితే కనుక ఇస్తారు, సిటీ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, బస్టాండ్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది. దాన్ని బట్టి మీరు హోటల్ అయితే కనుక బుక్ చేసుకోండి. గోకర్ణలో హోటల్స్ వచ్చేప్పటికి టౌన్ సైడ్ అలాగే బీచ్ ఫ్రంట్ సైడ్ ఈ 2 ప్లేసెస్లో కూడా అవైలబిలిటీ ఉంటాయండి. మీకు టౌన్ సైడ్ కావాలంటే టౌన్ సైడ్ బుక్ చేసుకోండి, లేదు బీచ్ ఫ్రంట్గా ఉంటే కనుక బీచ్ ఫ్రంట్ అయితే కనుక బుక్ చేసుకోండి. ఈ టౌన్కి బీచ్కి వచ్చేసి వాక్బుల్ డిస్టెన్స్ అండి, ఓన్లీ 5 to 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. కాస్ట్ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 2 కూడా సేమ్గానే ఉంటుంది. మీకు ఎక్కడ అనేది మీ చాయిస్ అనమాట. మీరు ఆ ఫిల్టర్స్లో వెబ్సైట్లో ఫిల్టర్స్ ఉంటాయండి, బీచ్ కానీ టౌన్ అని. ఆ ఫిల్టర్స్లో మీరు ఫిల్టర్ యాడ్ చేసుకుని ఆ ప్లేస్లో ఏ హోటల్స్ అవైలబిలిటీ ఉన్నాయో చూసుకుని మినిమం కాస్ట్లో ఎంత దొరుకుతుంది చూసుకుని అయితే కనుక బుక్ చేసుకోండి. గోకర్ణ అండ్ ముద్దేశ్వర్లో ఫుడ్ కాస్ట్ వచ్చేప్పటికి 1 డేకి మినిమం 300 రూపీస్ నుంచి 400 రూపీస్ మధ్యలో అయితే కనుక బడ్జెట్లో అవుతుందండి. ఫుడ్ అనేది మన ఇష్టం అనమాట, మన బడ్జెట్లో చేస్తే బడ్జెట్లో అవుతుంది, లేదంటే కొంచెం ఎక్కువగా మనం ఖర్చు పెడితే ఎక్కువ అయితే కనుక అవుతుంది, అది మీ ఇష్టం అనమాట. గోకర్ణాలు విజిట్ చేయడానికి మెయిన్గా ఉన్న టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి మహాబలేశ్వర టెంపుల్, సెకండ్ వచ్చేసి కోటి తీర్థ, థర్డ్ వచ్చేప్పటికి భద్రకాళి టెంపుల్, ఫోర్త్ వచ్చేప్పటికి మహాగణపతి టెంపుల్, ఫిఫ్త్ వచ్చేప్పటికి కోదండరామ టెంపుల్. ఇవి కాకుండా ఇంకా మనకి కొన్ని బీచెస్ అయితే కనుక ఇక్కడ చాలా ఫేమస్ అండి. అవి వచ్చేప్పటికి 6th వచ్చేసి గోకర్ణ మెయిన్ బీచ్ అనమాట, 7th వచ్చేసి ప్యారడైస్ బీచ్, 8th వచ్చేప్పటికి ఆఫ్మూన్ బీచ్, 9th వచ్చేసి కుడ్లీ బీచ్, 10th వచ్చేప్పటికి ఓం బీచ్ అండి. ఇవి కాకుండా కొద్దిగా లాంగ్ డిస్టెన్స్లో మనకి జోగ్ ఫాల్స్ అలాగే మీర్జాన్ ఫోర్ట్ ఈ 2 ప్లేసెస్ కూడా కొద్దిగా లాంగ్ డిస్టెన్స్లో ఉంటాయన్నమాట. జోగ్ ఫాల్స్ అండ్ మీర్జాన్ ఫోర్ట్ కాకుండా మిగతా ప్లేసెస్ అన్నీ కూడా గోకర్ణ టౌన్ నుంచి 1 నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటాయండి. అన్నీ కూడా చాలా ఈజీగానే యాక్సెస్ చేయొచ్చు, కాకపోతే బీచెస్ మాత్రం ట్రెక్కింగ్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. దాని గురించి నేను నెక్స్ట్ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇస్తాను. బృహదేశ్వరాలు విజిట్ చేసిన టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి ముద్దేశ్వర టెంపుల్, సెకండ్ వచ్చేప్పటికి ముద్దేశ్వర బీచ్, థర్డ్ వచ్చేప్పటికి ముద్దేశ్వర స్టాచ్యూ పార్క్, ఇంకా కొద్ది లాంగ్ డిస్టెన్స్లో నేత్రాని ఐలాండ్ అలాగే భట్కల్ బీచ్ ఈ 2 ప్లేసెస్ ఉంటాయండి. ఇవి వచ్చేప్పటికి మనకి ముద్దేశ్వర నుంచి ఒక 10 to 20 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే కనుక 2 ప్లేసెస్ ఉంటాయి. విజయవాడ నుంచి హుబ్లీకి నా జర్నీ అయితే కనుక కంటిన్యూ అవుతుందండి. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి గోకర్ణ వెళ్ళాలనుకుంటే కనుక మీకు డైరెక్ట్ బస్ సర్వీస్ అయితే కనుక హైదరాబాద్ నుంచి అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రైన్కి వెళ్ళాలనుకుంటే కనుక హైదరాబాద్ నుంచి హుబ్లీకి ప్రతిరోజు ట్రైన్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉందండి. హుబ్లీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బస్ తీసుకుని అయితే కనుక మీరు గోకర్ణ వెళ్ళచ్చు. ఒకవేళ మీరు విశాఖపట్నం వైపు నుంచి అయితే కనుక ట్రావెల్ చేస్తున్న వాళ్ళైతే మీకు వీక్లీ 3 డేస్ అయితే కనుక హౌరా టు వాస్కో డి గామా గోవా ట్రైన్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుందండి. ఆ ట్రైన్ నేమ్ కూడా అమరావతి ఎక్స్ప్రెస్ అనమాట. మీరు ఆ ట్రైన్ చేసుకుని హుబ్లీకి అయితే కనుక రావచ్చు. ఇక్కడ నుంచి మీరు బై బస్ ద్వారా అయితే కనుక గోకర్ణ వెళ్ళడానికి అవకాశం ఉంది. సిక్స్టీన్ అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత ఫైనల్గా హుబ్లీకి అయితే కనుక రీచ్ అయిపోయాను. టైం వచ్చేసి ఇప్పుడు 11:40 అవుతుంది. నిన్న నైట్ నేను 7:45కి అయితే కనుక విజయవాడలో స్టార్ట్ అయ్యానండి. ఆల్మోస్ట్ 16 అవర్స్ అయితే కనుక తీసుకుంది విజయవాడ టు హుబ్లీ అనమాట. హుబ్లీ నుంచి గోకర్ణ వెళ్ళాలంటే కనుక హుబ్లీ న్యూ బస్టాండ్ నుంచి బస్ సర్వీస్ అయితే కనుక అందుబాటులో ఉంది. నేను ఒకసారి ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత పబ్లిక్ బస్ అనే అవైలబిలిటీ ఉందా లేకపోతే ఏ విధంగా నేను న్యూ బస్టాండ్కి వెళ్ళాలో ఒకసారి చూస్తాను. ఇది వచ్చేసి హుబ్లీ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అండి. ఇది వచ్చేప్పటికి ఫస్ట్ ఎంట్రీ అనుకుంటున్నాను, సెకండ్ ఇంకొక ఎంట్రీ కూడా ఉందన్నమాట. మనకి ఇక్కడ కార్ పార్కింగ్ అలాగే ప్రీపెయిడ్ ట్యాక్సీ కూడా ఉందన్నమాట. మీరు ఈ రోడ్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే కనుక మెయిన్ రోడ్కి వెళ్ళిపోతారండి. అక్కడ నుంచి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ మనకి ఈ ఆటో కానీ ఈ ట్యాక్సీ ఏదైనా కావాలి, మెట్రో బస్ ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక బ్యాక్ సైడ్ ఉన్న ఇంట్రీ దగ్గరికి వెళ్తే కనుక అక్కడ నుంచి సర్వీసులు అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి అది మీకు చూపిస్తాను నేను.
రైల్వే స్టేషన్ సెకండ్ గేట్ దగ్గరకు వచ్చినప్పటికీ మనకి మెట్రో బస్ లైన్ అయితే కనిపిస్తుందండి. ఇది వచ్చేప్పటికి ధారవాడ మెట్రో లైన్ అన్నమాట. హుబ్లీ నుంచి హుబ్లీ అండ్ ధారవాడ వచ్చేటప్పటికి ట్విన్ సిటీస్ అంటారు. బట్ ఈ ధారవాడ మెట్రో బస్సులు అయితే కనుక మనకి న్యూ బస్ స్టాండ్కి అయితే కనుక వెళ్ళవు. ఈ సెకండ్ గేట్ ఎంట్రీ దగ్గర మీకు ప్రీపెయిడ్ ఆటోతో పాటు ట్యాక్సీ సర్వీస్ అలాగే సర్వీస్ ఆటో సర్వీస్ కూడా అవైలబిలిటీ అయితే కనుక ఉందండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కనుక ప్రీపెయిడ్ ఆటో తీసుకోవచ్చు, లేకపోతే కిరాయి అయితే మాట్లాడుకుని అయితే కనుక వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ ఇక్కడ నుంచి న్యూ బస్ స్టాండ్కి వెళ్ళడానికి బస్ సర్వీస్ అయితే కనుక రైల్వే స్టేషన్ నుంచి అందుబాటులో అయితే కనుక లేదండి. మనం మెయిన్ రోడ్డుకి వెళ్ళి బస్ అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి నేను ట్రై చేస్తానండి, ఎంతవరకు ఛాన్స్ ఉందో మెయిన్ రోడ్డుకి వెళ్ళి బస్ తీసుకోవడానికి. నేను రైల్వే స్టేషన్ నుంచి మెయిన్ రోడ్కి అయితే కనుక వాక్ చేసుకుని వెళ్తున్నానండి. వాక్ఫుల్ డిస్టెన్స్ అనే మెయిన్ రోడ్ అయితే కనుక ఉంటుంది. హుబ్లీలో మీకు లాంగ్వేజ్ ఇష్యూ అయితే కనుక ఉండదండి. తెలుగు అయితే కనుక అందరూ మాట్లాడతారు మ్యాక్సిమం, లేదంటే హిందీ కూడా మాట్లాడతారనమాట. మీకు కన్నడ కనుక రాకపోతే తెలుగు హిందీతో మీరు మేనేజ్ చేయొచ్చు. వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది, తెలుగులో అయితే కనుక మనకు ఆన్సర్ అయితే కనుక చేస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదండి. అలాగే ఈ మెయిన్ రోడ్ నుంచి న్యూ బస్ స్టాండ్కి బస్ సర్వీస్ కూడా చాలా కష్టం అండి, ఎందుకంటే డైరెక్ట్గా మనకైతే దొరకదు. ఈ మెయిన్ రోడ్ని క్రాస్ చేసి మనం వేరే ఇంకొక రోడ్లోకి వెళ్ళి అక్కడైతే కనుక గోకుల్ అనే ప్లేస్కి వెళ్ళే బస్సులన్నీ కూడా ఈ న్యూ బస్ స్టాండ్కి ఎత్తే కనుక వెళ్తాయన్నమాట. సో ఇదంతా కూడా కొద్దిగా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. మన లగేజ్ అన్ని తీసుకుని ఇవన్నీ రోడ్ అన్ని క్రాస్ చేసి వెళ్ళాలంటే దానికన్నా ఈజీ ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి న్యూ బస్ స్టాండ్కి సర్వీస్ ఆటో అయితే కనుక అవైలబిలిటీ ఉంటుందండి. వాళ్ళు ఒక మనిషికి 20 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఆటో ఎక్కే ముందు దగ్గర ఖచ్చితంగా అడగండి ఒక మనిషికి 20 రూపీసా కాదా అని, అది కన్ఫర్మ్ చేసుకుని మీరు ఆటో అయితే కనుక ఎక్కండి. హుబ్లీ న్యూ బస్ స్టాండ్కి అయితే కనుక రీచ్ అయిపోయాను. సర్వీస్ ఆటోస్ మనకి ఇలాగ మెయిన్ రోడ్లో అయితే కనుక ఆపేస్తారండి. అక్కడ నుంచి జస్ట్ మన ఆటో దిగి ఇలాగ బస్ స్టాండ్ లోపలికి అయితే కనుక వాక్ చేసుకుని రావాల్సి ఉంటుంది. హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి హుబ్లీ న్యూ బస్ స్టాండ్ వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ట్రాఫిక్ ఏమీ లేకపోతే ఒక 15 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు అండి. ఈ విధంగా మనకి పబ్లిక్ బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుందండి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి, అలాగే బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి. కాకపోతే అది ఒక ఫ్రీక్వెంట్ ఒక టైం ఉంటుంది అన్నమాట. ప్లస్ మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే కనుక వెళ్ళకపోవచ్చు, కొంచెం డిస్టెన్స్లోనే అంటే కొంచెం వేరే ప్లేస్లో అయితే కనుక మనకి స్టాప్ ఉంటుంది, అక్కడ దిగి మళ్ళీ నడిచి అయితే కనుక వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే కనుక ఇప్పుడు బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి గోకర్ణకి వెళ్ళడానికి ఏ బస్ సర్వీస్ అవైలబిలిటీ ఉందో చూసి నేనైతే కనుక జర్నీ స్టార్ట్ చేస్తానండి. టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అయిందండి. నేను బస్ ఎంక్వైరీ దగ్గర కనుక్కున్నాను గోకర్ణకి డైరెక్ట్ బస్ ఏమైనా ఉందా అని. ప్రజెంట్ అయితే కనుక డైరెక్ట్ బస్ సర్వీస్ లేదండి, ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో మాత్రమే అవైలబిలిటీ ఉంటుందని చెప్పారు. ఇప్పుడైతే కనుక కనెక్టింగ్ బస్ తీసుకుని అయితే కనుక వెళ్ళాలని చెప్పారు. హుబ్లీ నుంచి గోకర్ణకి డైరెక్ట్ బస్సు అలాగే కనెక్టింగ్ బస్కి ఒక 1/2 అవర్ టైం మాత్రమే మనకి వేరియేషన్ ఉంటుందన్నమాట. అలాగే టికెట్ కాస్ట్ కూడా పెద్దగా తేడా అయితే ఉండదండి, ఒక 5 to 10 రూపీస్ మాత్రం మనకి తేడా ఉంటుంది. కనెక్టింగ్ బస్ వచ్చేప్పుడు మనకి ఎవ్రీ 50 మినిట్స్కి ఒక బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. అదే మన డైరెక్ట్ బస్ అయితే కనుక ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక స్పెసిఫిక్ టైంలో మాత్రమే అవైలబిలిటీ ఉంటుందన్నమాట. హుబ్లీ నుంచి గోకర్ణ వెళ్ళడానికి 2 కనెక్టింగ్ పాయింట్లు అయితే కనుక ఉన్నాయండి. ఫస్ట్ కనెక్టింగ్ వచ్చేసి అంకోలా, సెకండ్ కనెక్టింగ్ వచ్చేసి కుమ్టా. మనకి అంకోలా వచ్చేప్పటికి హుబ్లీ నుంచి 142 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కుమ్టా వచ్చేప్పటికి హుబ్లీ నుంచి 163 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంకోలా కనుక మనం రూట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి 20 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది, జర్నీ టైం కూడా సేవ్ అవుతుంది అన్నమాట. హుబ్లీ నుంచి కరావార్కి వెళ్ళే ప్రతి బస్సు కూడా అంకోల్ వెళ్తుందన్నమాట. మీకు ఎవ్రీ 15 మినిట్స్కి ఒక అంకోల్కి అయితే కనుక బస్ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే కుమ్తాకు వచ్చేప్పటికి ఎవ్రీ 20 to 30 మినిట్స్కి ఒక బస్ సర్వీస్ అయితే కనుక హుబ్లీ నుంచి అవైలబిలిటీ ఉంటుందండి. ఈ బస్సెస్ అనేవి మీకు మార్నింగ్ 5 o'clock అయితే కనుక స్టార్ట్ అవుతాయండి, ఈవినింగ్ 7:30 వరకు అయితే కనుక ఫ్రీక్వెంట్గానే ఉంటాయి. ఆ తర్వాత మీకు స్పెసిఫిక్ టైమ్స్ అండ్ లాస్ట్ బస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటాయన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అయిందండి. హుబ్లీ నుంచి అంకోలాకి నా బస్ జర్నీ అయితే కనుక స్టార్ట్ అయింది. టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 154 రూపీస్ అండి. జర్నీ టైం వచ్చేప్పటికి 3 అవర్స్ అనమాట. డిస్టెన్స్ వచ్చేప్పటికి 143 కిలోమీటర్స్. నేను ఈవినింగ్ 4 o'clock అంతా అంకోలాకి అయితే కనుక రీచ్ అవుతాను. మీరు హుబ్లీ నుంచి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యేటట్టయితే కనుక లంచ్ అది కంప్లీట్ చేసి బస్ అయితే కనుక తీసుకోండి. హుబ్లీ న్యూ బస్ స్టాండ్ దగ్గర మీకు హోటల్స్ చాలా తక్కువగా ఉంటాయి. రైల్వే స్టేషన్ దగ్గర అయితే కనుక మెయిన్ రూట్లో చాలా హోటల్స్ ఉంటాయి, మీరు అక్కడే లంచ్ కంప్లీట్ చేసి బస్ అయితే కనుక తీసుకోండి. ఒకవేళ మీరు లంచ్ అక్కడ చేసి ఉండకపోతే మాత్రం మీకు హుబ్లీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక 1-1.5 అవర్కి ఎల్లాపూర్ అయితే కనుక రీచ్ అవుతుంది. అక్కడ మీకు ఒక 15 మినిట్స్ అయితే కనుక స్టాప్ ఉంటుందండి. అక్కడైతే కనుక మీకు టిఫిన్ చేయడానికి కొన్ని రెస్టారెంట్లు అయితే కనుక బస్ స్టాండ్లో అవైలబిలిటీ ఉంది.
3 hours పశ్చిమ తర్వాత నేను అంకోలా అయితే కనుక రీచ్ అయ్యానండి హుబ్లీ నుంచి. ఇప్పుడు టైం వచ్చేప్పటికి 4 o'clock అవుతుంది. నాకు 1 o'clock అయితే కనుక హుబ్లీలో బస్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా నాకు 3 hours అయితే కనుక ఇక్కడ రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి గోకర్ణ వెళ్ళటానికి ఎవ్రీ 15 minutes ఒక బస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుందండి. నేను ఆ బస్ తీసుకుని గోకర్ణ అయితే కనుక వెళ్తాను. ఇదొచ్చేసి అంకోలా బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి మనకి గోకర్ణకి ఎవ్రీ 15 minutes ఒక బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 6 or 7 వరకు అయితే కనుక ఫ్రీక్వెంట్గా ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్ బస్సులు ఒక స్పెసిఫిక్ టైమింగ్స్ అయితే కనుక ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ నుంచి మీకు లాంగ్ డిస్టెన్స్ గోవాకి ఇంకా ఉడిపి, ముద్దేశ్వర, బెంగళూరు, మ్యాంగళూరు, మైసూరు ఇలాంటి ప్లేసెస్ కూడా బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. గోకర్ణ బస్ అయితే కనుక వచ్చిందండి. నేను ఇప్పుడు ఆ బస్ తీసుకుని గోకర్ణకి అయితే కనుక వెళ్ళిపోతాను. అంకోలా నుంచి గోకర్ణ డిస్టెన్స్ వచ్చేప్పటికి 26 kilometers అండి. జర్నీ టైం వచ్చేప్పటికి 30 minutes పడుతుంది అనమాట. టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 34 rupees అండి. ఫైనల్గా నేను గోకర్ణ అయితే కనుక రీచ్ అయిపోయానండి. ఇది వచ్చేసి గోకర్ణ బస్ స్టాండ్ అనమాట. టైం వచ్చేప్పటికి 4:50 అవుతుంది, ఆల్మోస్ట్ 5 o'clock అనమాట. నాకు టోటల్గా విజయవాడ నుంచి గోకర్ణ రీచ్ అవ్వడానికి 22 hours టైం అయితే కనుక తీసుకుందండి. 16 hours వచ్చేప్పటికి ట్రైన్ జర్నీ అనమాట. 4 hours వచ్చేప్పటికి హుబ్లీ నుంచి గోకర్ణకి కనెక్టింగ్ బస్కి అయిందనమాట. మధ్యలో అటు ఇటు నాకు ఒక 2 hours చేంజింగ్ టైం అయితే కనుక తీసుకుంది. టోటల్గా 22 hours నేను విజయవాడ నుంచి గోకర్ణ అయితే కనుక రీచ్ అయిపోయాను. నేను బుక్ చేసుకున్న హోటల్ వచ్చేప్పటికి బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి. మీకు గోకర్ణ బస్ స్టాండ్లో ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా రోడ్డు ఉంటుందన్నమాట. మీరు బుక్ చేసుకున్న హోటల్ ఫ్రంట్ రోడ్డు వైపు వస్తే ఫ్రంట్ నుంచి బయటకు వెళ్ళండి. బ్యాక్ సైడ్ నుంచి వస్తే కనుక బ్యాక్ సైడ్లోంచి మీరు హోటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బస్ స్టాండ్లో మీకు ఆటో అండ్ ట్యాక్సీ స్టాండ్ ఉంటుందండి. ఒకవేళ మీరు బుక్ చేసుకున్న హోటల్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే కనుక మీరు ఏదైనా కిరాయికి మాట్లాడుకుని వెళ్ళొచ్చండి. మీటర్ వేస్తారు లేదంటే కిరాయి మాట్లాడుకోవచ్చు, రెండు ఉంటాయి. గోకర్ణలో నేను హాస్టల్ ఇట్ అనే హోటల్ని అయితే కనుక బుక్ చేసుకున్నానండి స్టే చేయడానికి. ఇది వచ్చేప్పటికి బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీరు చూడొచ్చు జస్ట్ 260 meters మాత్రమే దాని డిస్టెన్స్ అనమాట. ఒక 3 minutes వాక్ చేస్తే నేను హోటల్కి అయితే కనుక రీచ్ అయిపోతాను. ఇది వచ్చేసి గోకర్ణ మెయిన్ బస్ స్టాండ్ అండి. ఇది వచ్చేప్పటికి ఫ్రంట్ మీకు చూపిస్తుంది మెయిన్ రోడ్డు, ఇది వచ్చేప్పటికి బ్యాక్ సైడ్ రోడ్ అనమాట. నా హోటల్ వచ్చేసి బ్యాక్ సైడ్ రోడ్కి కనెక్ట్ అయి ఉంది, అందుకే నేను బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఇలాగ బ్యాక్ సైడ్ రోడ్కి వచ్చేసి ఒక 3 minutes వాక్ చేస్తే నా హాస్టల్ ఇట్ అనే హోటల్కి అయితే రీచ్ అయిపోతాను. ఈ హోటల్ వచ్చేప్పటికి అన్నిటికీ ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇటు బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, అలాగే మహాబలేశ్వర టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, ఇంకా బీచ్కి వెళ్ళడానికి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉందన్నమాట. అందుకని నేను ఈ హోటల్ని అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాను. బస్ స్టాండ్ నుంచి నా హోటల్కి అయితే కనుక వాక్ చేసుకుని వెళ్తున్నానండి. హోటల్కి వెళ్ళిన తర్వాత దాని ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు ఇస్తాను. ఇదేనండి నేను తీసుకున్న హోటలు, హాస్టల్ ఇట్ అనమాట. ఇది వచ్చేప్పటికి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి ఈ ఎంట్రన్స్లో ఉంటుంది, జస్ట్ ఒక 4 buildings పక్కనే. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు హోటల్ చూపిస్తాను నేను. నేను బుక్ చేసుకున్న హోటల్ వచ్చేప్పటికి హాస్టల్ ఇట్ అండి, ఇదేనమాట. నాకైతే కనుక సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు రూమ్ ఇవ్వడం జరిగింది. ఒక రూమ్లో 4 beds, ఇంకొక రూమ్లో 4 beds అలాగ ఉంటాయన్నమాట డార్మెటరీలో. నేను ఏసీ రూమ్ అయితే కనుక బుక్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు ఒక బెడ్కి 350 rupees అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేశారండి ఏసీకి. నేనైతే కనుక 2 days ఇక్కడ బుక్ చేయడం జరిగింది. 2 days కలిపి నాకు 700 rupees అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేశారు. అలాగే ఈ హోటల్ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా చాలా బాగుందండి. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. అలాగే ప్రతి బెడ్కి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మీకు బాత్రూంలో హాట్ వాటర్ కూడా వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి, నీట్గానే ఉందన్నమాట, ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఈ హోటల్ గురించి అయితే కనుక సపరేట్గా ఒక వీడియో చేస్తాను, దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ హాస్టల్ గురించి అయితే కనుక మీతో షేర్ చేసుకుంటాను. విజయవాడ నుంచి గోకర్ణకి 4000 rupees బడ్జెట్తో ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాను, అలాగే విజయవాడ నుంచి గోకర్ణ ఎలా రీచ్ అయ్యాను అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. గోకర్ణలో నేను విజిట్ చేసిన ప్లేసెస్, వాటి యాక్టివిటీస్ గురించి అయితే కనుక నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సూజీ. స్టే ట్యూన్.